అది ఆ టైం క్యా హువా మై కబ్ ఆనే కు కహే ఆప్ కబ్ ఆయే అగర్ రోజ్ ఐసే హీ దేర్ కరే తో ముజ్సే నహీ హోగా ఓహో ఇవాళ హిందీ పాఠం కావును బీచ్ మే అసిస్టెంట్ సీతారావుడు హే ఓ ఖాతా హే ఇంకనేమో బట్ల సచ్చు హై సీను బి హై ఓ డరాతా హై బెదిరిస్తానండి ఇసిలే మై హిందీ మే ఆపు నేను మాట్లాడేది హిందీ కాదండి ఇది హిందీయా ఇది వింటే హిందీని అర్జెంటుగా రాజభాషగా రద్దు చేస్తారు ఈసారి లేటుగా వచ్చావో తోలు ఒల్చేస్తాను చెమట నికాల్దు సమజ్గయా ఆ గయా గయా తెలుగులో ఒల్చారు కదండి ఇంకా హిందీలో కూడా ఎందులండి అసలు ఏ భాష అయినా నేర్చుకోవాలంటే దాని మీద ధ్యాస ఉండాలి విదేశీయుడైన జాన్ హెగిన్స్ భాగవతార్ తెలుగు నేర్చుకుని త్యాగరాయ కృతులు పాడారు సిగ్గేడ లేదు సిగ్గెందుకండి మన భాష 10 మంది నేర్చుకుంటున్నారని గర్వపడాలి కానీ బ్రౌన్ ధర వేమన పద్యాన్ని సంస్కరించి తెలుగులో నిఘంటువు కూడా రాశాడు మనకి మన భాషే సవ్యంగా వచ్చి చావదు ఇక పరాయి భాష సరే సరే ఏమండి మరీ అంత ఇదిగా తిట్టకండి తలుచుకుంటే నేను నేర్చుకోగలను జహి జందీ అదే హిందీ ఓహో హిందీలో నలుపుని ఏమంటారో చెప్పు కవ్వ కవ్వ అంటే కాకి కాకి నలుపే కదండి సంతోషించా ఆ ఉంగరాన్ని ఏమంటారు అంగూఠి అమ్మయ్యా మరి బొంగరాన్ని లంగూఠి నీ బొంద లట్టు అంటారు అదేదో తినేదన్నట్టుగా గుర్తు సుందరం 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 ఛీ నీకు ఈ జన్మకి హిందీ రాదు చదువు రాదు నన్ను వదిలే రాదు వదిలేయడమా మిమ్మల్ని చచ్చిన వదలం దొరక్క దొరక్క దొరికాను ఎన్ని వెతికాను ఎంత వెతికాను మీరు గనక కాదంటే మీ జడకు ఊరేసుకుని చచ్చిపోతాను ఏది మీ జడ ఇది జడ కాదు జతో జడ పాఠం పాఠం ఏముందండి వెదవ పాఠం గైడ్ కొనుక్కొని చదువుకోవచ్చు కానీ మీలాంటి టీచర్ నాలాంటి స్టూడెంట్ మన ఇద్దరి మధ్య ఉన్న అవినాభావ సంబంధం మీరు అలా పాఠం చెప్తుంటే నా దృష్టంతా దాని మీదే ఉంది అదే పాఠం మీద దాన్నే జపరే జమా అంటారు జపరే జమా ఏమిటి హిందీ మాస్టర్ అయ్యుండి జపరే జమా అంటే కూడా తెలీదా జపరే జపించరా జమా దొరుకుతుంది అయ్య బాబోయ్ హిందీ గంగలా పొంగుకుంటూ వచ్చేస్తుంది సుజాత మై మరజాత తుమర చుట్టూ ఫిర్జాత అది నా తలరాత మై పడా తుమారి తొడ మచ్చ బహుతచ్చ మై బచ్చ బట్టల సత్యం లుచ్చా సుజాత మై తుమ్కో ప్రేమ్ కర్తా హూ మై నిజం బోల్తా హూ మనిద్దరం పెళ్లి చేసుకుని ఈ ఊరు నుంచి ఉడి జాతా హై అప్పుడు శుక్ర మహర్దశ ఫిరాత ఎక్కడ ఎక్కడ ఇక్కడే నాయనా నీ హిందీ వింటుంటే జీవితం మీద విరక్తి కలుగుతుంది ఛీ లెక్కలతే లెక్కలా ఈ లెక్కలేంటండి బాబు ఎప్పుడు చూసినా లెక్కలు ఖగోళ శాస్త్రం చరిత్రనా మనిషి వాడి మచ్చ గురించి పట్టించుకునే పని లేదా మచ్చ మనిషి అనేవాడు మచ్చ లేకుండా బ్రతకాలి కదండి అందుకని ఇప్పుడు రోజు మీరు నాకు పాఠాలు నేర్పుతున్నారు కదా గురుదక్షిణగా ఇవాళ నేను మీకు కుట్టు నేర్పనా కుట్టుని హిందీలో సీనా అంటారు ఇంగ్లీష్లో ఇచ్చింగ్ అంటారు ఇచ్చింగ్ కాదు స్టిచ్చింగ్ అదేనండి బాబు ఉప్పేసుకున్నారు కదా